క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. దేవాది దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈరోజు మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చే భాగ్యాన్ని, దేవుడిచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో ఎదురు చూపు ఆశతో దాహంతో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు కదా, మిమ్మల్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నిత్యముగా నేను నమ్మగలను ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత ప్రోగ్రాం నందు మీతో కూడా ఒక చిన్న అంశాన్ని మీతో కూడా పంచుకున్నాను. అదే అంశాన్ని ఈరోజు పార్ట్ టూగా ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనలు 9వ అధ్యాయమందు 10వ వాక్యాన్ని మీ కొరకు చదువుతాను, దయచేసి గమనించండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత అద్భుతమైన మాట! భక్తుడైన దావీదు తన అనుభవపూర్వకమైన ఒక ప్రార్థనను, ప్రవచనాత్మకమైన ఒక ప్రార్థనను చేస్తున్నదే మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క అనుభవంలో ఏది చేసినా అది ప్రవచనాత్మకంగానే ఉండేది. అందుకే అతను ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనలో ప్రవచనాత్మకంగా ప్రార్థన చేయగలిగాడు. అందుకే అద్భుతమైన మాట వ్రాయబడుతూ ఉంది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదయ్యా అని చెప్పి, గత కార్యక్రమం మందు నేను యోసేపును గురించి చెప్పి, నా యొక్క సాక్ష్యాన్ని గురించి చెప్పి మీతో కూడా పంచుకున్నాను. ఈరోజు కూడా ఇద్దరు వ్యక్తులను మీకు కనబరచబోతున్నాను. దేవుడు వారి జీవితంలో ఏ విధంగా విడిపించువాడై రక్షించువాడై దేవుడు ప్రత్యక్షమయ్యాడు మనం ఈరోజు చూడబోతున్నాం. భక్తుడైన దావీదు చెప్పినట్లుగా ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. ఈ కార్యక్రమాలు చూస్తున్న నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా దేవుని ఆశ్రయించి ఉన్నావు, దేవుణ్ణే వెతుకుతూ ఉన్నావు, దేవుని వైపు చూసి ప్రార్థిస్తూ ఉన్నావు. ఆయనను నిరీక్షణ లేని పరిస్థితుల్లో వేదనతో సోలిపోయి ఒకవేళ ఈ కార్యక్రమాలను చూస్తున్నావేమో, దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూద దేశంలో ఓ సమయం బబులోను దేశపు రాజైన నెబుకద్నెజర్ యుద్ధానికి వచ్చాడు. యూద దేశాన్ని చుట్టుముట్టేశాడు. చుట్టుముట్టి యూద దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలను, దేవుని జనాంగమును చెరపట్టబడిన పరిస్థితుల్లో నెబుకద్నెజర్ బబులోను దేశానికి కొంతమంది తీసుకెళ్లిపోయాడు. చెరపట్టబడిన పరిస్థితుల్లో దేశం కాని దేశంలో బానిసలుగా వెళ్ళిన వ్యక్తులలో ఈరోజు ఇద్దరును గురించి మీకు తెలియపరచబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటి వ్యక్తి షద్రక్ మేషక్ అభేగ్నో అని చెప్పి ముగ్గురు వ్యక్తులను గురించి పరిచయం చేయబోతున్నాను. ఈ ముగ్గురు ఎవరు? బైబిల్లో చెప్పబడుతుంది, చెరపట్టబడిన యూద దేశంలో దేవునికి వైరాగ్యంగా ఉన్న, దేవునికి సాక్షులుగా ఉన్న ఒక వ్యక్తులు బబులోను దేశంలో చెరపట్టబడిన పరిస్థితుల్లో ఈరోజు దేశం కాని దేశంలో వేదనతో బానిసలుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు, వీరిని గురించి ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నెబుకద్నెజర్ పరిపాలన కాలంలో ఆ యొక్క దేశంలో ఒక గొప్ప భయంకరమైన ఒక విగ్రహాన్ని అతడు ఏర్పరిచాడు. బబులోను దేశంలో ఒక మధ్య ప్రాంతంలో ఒక గొప్ప పెద్ద మైదానంలో 60 మూరల పొడవు కలిగిన, 6 మూరల వెడల్పు కలిగిన ఒక భయంకరమైన పెద్ద విగ్రహం, బంగారంతో చేయబడిన ఒక విగ్రహాన్ని నెబుకద్నెజర్ దాన్ని సృష్టించి వాటిని ఏర్పరిచి ఆ యొక్క దేశపు మధ్యలో మైదానంలో పెట్టాడు. ఆ దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు చెబుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ ఈ విగ్రహానికి మ్రొక్కే తీరాలి, ఎవరైతే మ్రొక్కరో వారిని అగ్నిగుండంలో తోయబడతారని చెప్పి భయంకరమైన ఒక చట్టము ఏర్పరచబడి ఉంది. ప్రతి ఒక్కరూ రాజు యొక్క చట్టానికి భయపడుతూ ఉన్నారు. రాజుకు భయపడాలి, రాజు యొక్క చట్టానికి భయపడాలి. ఒకవేళ చట్టాన్ని మీరినట్లయితే అగ్నిగుండంలో తోయబడతాం. అటువంటి భయంకరమైన పరిస్థితి, ఏం చేయాలి? చెరపట్టబడిన అనేకుల యొక్క జీవితాల్లో వేదన బాధ. ఒక ప్రక్క దేవునికి వైరాగ్యంగా జీవించిన వ్యక్తులు, వైరాగ్యంగా బలంగా జీవించిన వ్యక్తులు ఇప్పుడు దేశం కాని దేశానికి బానిసలుగా చెరపట్టబడి ఉన్నారు. అందులో ఆ రాజు నెబుకద్నెజర్ చట్టాన్ని ఏర్పరిచి ఉన్నాడు, ప్రతిమకు మ్రొక్కే తీరాలి లేదంటే అగ్నిగుండంలో త్రోయబడతారని చెప్పి ప్రజలంతా భయంతో వణికిపోతూ ఉన్నారు. రాజు యొక్క చట్టానికి వణుకుతున్నారు. అగ్నిగుండాన్ని చూసి భయం చేత వణికి ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేసి వెళుతూ
ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు షద్రాక్ మేషాక్ అబేగ్నో అని చెప్పి ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ విగ్రహానికి మేము మొక్కమంటే మొక్కమని చెప్పి ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. మేము ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు, మేము ఆరాధించే దేవుడు ఆత్మయ స్వరూపి అయిన దేవుడు. ఆయన్ను మాత్రమే మేము ఆరాధిస్తామే తప్ప ఎటువంటి విగ్రహాన్ని మేము పూజించము నమస్కారం చేయము అని చెప్పి వైరాగ్యంగా ఉంటున్నారు. ఒకసారి ఆలోచన చేసి చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ముగ్గురు వ్యక్తులు దేశం కాని దేశం వ్యక్తులు, యూద దేశపు యొక్క వ్యక్తులు, నెబుకద్నెజర్ చేత చెరపట్టబడి తీసుకురాబడిన ఒక వ్యక్తులు, బానిసులుగా ఉన్న ఒక వ్యక్తులు, దేశం కాని దేశంలో బానిసులుగా ఉన్న ఒక వ్యక్తులు, రాజు యొక్క చట్టానికి కూడా మేము లోబడమంటే లోబడమని చెప్పి వైరాగ్యంగా నిలబడుతున్నారు. ఎంత వైరాగ్యం, దేవుని పట్ల ఎంత విశ్వాసం, ఆసక్తి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ విశ్వాసం వైరాగ్యంతో ఉన్న ఈ ముగ్గురిని సైనికులు అంటున్నారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి మేము చెబుతాం, ఆయన మరలా మీ జీవితాన్ని అగ్నిగుండంలో త్రోసి భయంకరంగా వేధిస్తారు, మిమ్మల్ని చచ్చిపోతారు, మీ బ్రతుకులు అయిపోతాయని చెప్పి ఎంతగానో బెదిరించి చూస్తున్నారు సైనికులు. కానీ ఉండడం లేదు, కొంచెం కూడా జడియడం లేదు. వెంటనే సైనికులు వెళుతున్నారు రాజుగారు నెబుకద్నెజర్తో అంటున్నారు, రాజా ఇటువంటి కార్యం జరుగుతూ ఉంది, షద్రక్ మేషాక్ అబేగ్నోలు ముగ్గురు వ్యక్తులు మాత్రం మీరు ఏర్పరిచిన ప్రతిమకు మ్రొక్కమంటే మ్రొక్కము అని చెప్పి ధైర్యంగా నిలబడి ఉన్నారని చెప్పి ఎవరా ముగ్గురు వ్యక్తులు తీసుకురండి అని చెప్పి అన్నాడు. వెంటనే ముగ్గురు వ్యక్తులు తీసుకుని వస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాజుకు ముందర నిలబడి ఉన్నారు యూదలైన షద్రాక్ మేషక్ అబేగ్నో, చెరపట్టబడిన బానిసలు రాజు ఎదుట ధైర్యంగా నిలబడి ఉన్నారు. రాజు అంటున్నాడు నేను ఏర్పరిచిన ప్రతిమను మ్రొక్కే తీరాలని చెప్పి, కానీ ఆ ముగ్గురు అంటున్నారు మా ప్రాణాలు పోయినా సరే మేము మ్రొక్కమంటే మ్రొక్కమని చెప్పి ధైర్యంగా నిలబడుతున్నారు. వెంటనే రాజైన నెబుకద్నెజర్ అంటున్నాడు నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు విడిపించగలడో చూస్తాను, ఏదో యెహోవా దేవుడు అంటున్నావే, సర్వశక్తుడు దేవుడు అంటున్నావే, నా దేవుని తప్ప నేను ఎవరిని ఆరాధించునంటున్నావే, ఏ దేవుడు నిన్ను కాపాడుతాడో చూస్తాము, ఏ దేవుని నీ బ్రతుకుని ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మేము చూస్తామని చెప్పి అట్లే వైరాగ్యంగా చూస్తూ ఉన్నాడు నెబుకద్నెజర్. జరిగిన కార్యం ఏంటో తెలుసా, మీరు మాట్లాడిన మాటలు రాజు యొక్క హృదయానికి ఇంకనో వైరాగ్యాన్ని రప్పించింది. నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు ఒక రాజుగా ఉన్న నాకు కూడా మీరు భయపడడం లేదే, నా మాటకు కూడా మీరు లోబడడం లేదే, ఇకపైన ఊరుకుండేది లేదని చెప్పి అగ్నిగుండాన్ని 700గా పెంచండి, 700గా పెంచి ఆ యొక్క ముగ్గురిని అగ్నిగుండంలో వేయండి అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులు అంటున్నారు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము చావైనైనా చస్తామే, కానీ మీరు ఏర్పరిచిన ఆ ప్రతిమను మేము మ్రొక్కము, మేము మొక్కమంటే మ్రొక్కము, ఆ యొక్క అగ్నిగుండములో నుండి రక్షించగలిగిన దేవుని మేము ఆరాధిస్తూ ఉన్నాం, అయినను ప్రాణం పోయినా పర్వాలేదు మేము మ్రొక్కము అని చెప్పి ధైర్యంగా నిలబడుతున్నారు. 700 అగ్ని ఇంకనూ ఆ యొక్క అగ్నిగుండములు పెంచబడుతూ ఉంది. జరిగిన కార్యం ఏంటి, ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని బంధిస్తూ ఉన్నారు, ముగ్గురు వ్యక్తిని కాళ్ళు చేతులు బంధిస్తూ ఉన్నారు, బంధించి భయంకరమైన బలశూరులు వారిని తీసుకువెళ్తున్నారు అగ్నిగుండంలో త్రోయడానికి. ఆ అగ్నిగుండంలో త్రోయడానికి బలవంతులైన వ్యక్తులు, వారిని త్రోయడానికి వెళ్ళిన వ్యక్తులు ఆ అగ్ని యొక్క వేడిని తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి బైబిల్లో వ్రాయబడుతుంది. అంత భయంకరమైన వేడి, అంత 700 అగ్ని భయంకరంగా మండుతుంది అగ్నిగుండంలో. ఆ పరిస్థితులు ఆ ముగ్గురిని తోసేశారు. త్రోసిన ఆ యొక్క బలవంతులైన భటులు సైనికులు వాళ్ళు కూడా చచ్చిపోయారు. కానీ త్రోయబడిన షద్రాక్ మేషాక్ అబేగ్నో వారితో కూడా జీవం కలిగిన దేవుడు సంచరించుచున్నది నెబుకద్నెజరే చూశాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ నెబుకద్నెజర్ రాజైతే నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తానని చెప్పాడు, అదే రాజు అంటున్నాడు మనము తోసింది ముగ్గురనే కదా, అగ్నిగుండమును పడద్రోసింది ముగ్గురనే కదా, మరి నేను 4వ వ్యక్తిని చూస్తున్నానే అని చెప్పి అదే రాజు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు షద్రాక్ మేషాక్ అబేగ్నెగుతో కూడా 4వ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించాడు అని చెప్పి చాలా వాక్యాలు మనం వింటూ ఉంటాం. కానీ నేను చెప్పాలనుకుంటున్న కార్యం ఏంటో తెలుసా, 4వ వ్యక్తిగా దేవుడు అక్కడ రాలేదు, మొదటి వ్యక్తిగానే దేవుడు వారి మధ్య ముందుగానే అగ్నిగుండంలో రెడీగానే ఉన్నాడు నా దేవుడు. ఎందుకో తెలుసా, నా బిడ్డలు నా కోసం వైరాగ్యంగా ఉన్నారు, వారు నన్ను ఆశ్రయించిన వ్యక్తులు, వారిని నేను విడిపిస్తానని చెప్పి వైరాగ్యంగా నా దేవుడు ముందుగా
ముందుగానే అగ్నిగుండంలో రెడీగా ఉంటున్నాడు. అందుకే అగ్నిగుండంలో త్రోసిన భటులు కూడా చచ్చిపోయారు వేడి తట్టుకోలేక. కానీ పడద్రోయబడిన ఆ ముగ్గురుతో మహిమ కలిగిన దేవాది దేవుడు వారితో సంచరించాడు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. మన అగ్నిగుండంలో త్రోయబడుతున్నప్పుడు, మనం వేగంలో త్రోయబడుతున్నప్పుడు, మన కష్టాల్లో బాధల్లో త్రోయబడుతున్నప్పుడు, అయ్యో ఇక అయిపోయింది మన బ్రతుకు, మన నిరీక్షణ లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పి దిగులతో కన్నీళ్లతో ఉన్న పరిస్థితుల్లో కూడా మనతో సంచరించే గొప్ప దేవుడు మనకున్నాడు. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, నాలుగో వ్యక్తిగా ఆయన దిగి రాలేదు, మొదటి వ్యక్తిగానే మన కోసం దిగి వచ్చాడు. ఆ సమస్య వస్తుందని ఆయనకు తెలుసు, అందుకే ముందుగానే ఆయన రెడీగా ఉన్నాడు. నా పిల్లలారా రండి, మీకు ఏమి కాదు, నేను మీ పక్షాన ఉన్నాను, మీరు నన్ను ఆశ్రయించారు కాబట్టి మీకు ఏది సరిపోదని చెప్పి ముందుగానే నిలవబడి వారిని మహిమతో కాచి కాపాడిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న నా దేవుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదర, ఎంత గొప్ప ఆశ్చర్యం! ఏ రాజు నా చేతిలో మిమ్మల్ని ఎవరు విడిపిస్తారో చూస్తానన్నాడు. అదే రాజు చూశాడు. దేవుడు వారితో సంచరించుట, నీవు నేను ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనతో సంచరించే దేవుడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని విడిచి దూరంగా వెళ్ళి దేవుడు కాదు, మనం కన్నీళ్ళతో ఏడుస్తున్నప్పుడు, మనం వేదంలో కుమిడిపోతున్నప్పుడు, మన అనాథులుగా విడవబడినప్పుడు, చెయ్యి విడవబడినప్పుడు, భయం చేత వణుకుతున్నప్పుడు, అయ్యో మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదయ్యా మన దేవుడు. మన పక్షమున నిలబడే దేవుడు, మనతో సంచరించే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా, నువ్వు విడిచిపెట్టువారు కాదయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే వాకు నీకు ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు అగ్నిగుండంలో పడద్రోయబడుతున్నావో నాకు తెలియదు, నువ్వు శత్రువుల చేత నీ అవమానకరమైన పరిస్థితుల్లో త్రోయబడి ఉన్నావు, నీ సొంత బంధువుల చేత త్రోయబడి ఉన్నావు, నీ పక్కింటి వారి చేత అక్కింటి వారి చేత నిన్ను ద్వేషించు వారి చేత త్రోయబడి ఉన్నావు, నీ జీవితం అగ్నిగుండంలో త్రోయబడిన పరిస్థితుల్లో వేదనతో ఉన్నావు, భయపడకు. ఆ పరిస్థితుల్లో కూడా మనతో సంచరించే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరి, జరిగిన ఒక యథార్థమైన ఒక సంభవాన్ని మీ కొరకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. తమిళనాడు ప్రాంతంలో తిరుచి అని ఒక ప్రాంతం ఉంది, అదొక చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఒక పెద్ద కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో ఒక క్రైస్తవ సహోదరి, ఆ సహోదరి దేవునికి యథార్థంగా జీవించిన ఒక సహోదరి, దేవునికి భయభక్తులుగా జీవించిన ఒక సహోదరి, ప్రార్థనాపూర్వకంగా దేవునికి ఎప్పుడు స్తుతి చెల్లిస్తూ దేవుని వైపు చూస్తున్న ఒక సహోదరి. ఆ సహోదరి చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో ఉన్న అక్కడ ఉన్న యవ్వనస్తులంతా అక్కడున్న అనేక సహోదరులను చీట్ చేస్తూ, అనేక కార్యాలు ర్యాగ్ చేస్తూ, అనేక విధంగా భయంకరంగా వేధించేవాళ్ళు. అదే విధంగానే ఈ సహోదరుని కూడా ఎట్లయినా సరే ర్యాగ్ చేయాలని చెప్పి, ఎన్నో విధాలుగా బాధించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ వేటికి సహోదరి లొంగలేదు. ఆ యొక్క యవ్వనస్తుల్లో ఒక వ్యక్తి అనుకున్నాడు, ఈ అమ్మాయిని ఎట్లయినా సరే నేను అనుభవించాలి, ఈ అమ్మాయికున్న అందాన్ని ఎట్లయినా నేను ఆస్వాదించాలని చెప్పి ఓ రోజు ఆ అమ్మాయి వెంటనే వెళ్ళి ఎట్లయినా తనను ఒప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ యవ్వన సహోదరి చెప్పింది, నేను యేసుక్రీస్తును ఆరాధించే బిడ్డను, నా యేసుకు తప్ప, నా యేసుకు తప్ప నేను ఎవరికి భయపడను, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు ఎంత కార్యాలు చేసినా పర్వాలేదు, నా దేవుడు నా పక్షమునున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నువ్వు నన్నేం చేయలేవని చెప్పి ధైర్యంగా చెప్పి వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. ఒకరోజు ఒక జీప్లో వస్తున్నారు యవ్వనస్తులంతా కలిసి. వీళ్ళంతా కలిసి వస్తూ ఉండగా రోడ్డు ప్రక్క ఒంటరిగా ఈ సహోదరి వెళుతూ ఉంది. ఒంటరిగా వెళుతున్నప్పుడు యవ్వనస్తులంతా అట్లే రోడ్డు దగ్గర నిలిపి ఆ సహోదరి అట్లే నోరును అట్లే మూసేసి అట్లే ఆ అమ్మాయిని జీప్లో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుని ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. అడవిలోకి తీసుకువెళ్ళిపోయి ఆ అడవిలో ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆ అమ్మాయిని లోపల పడేశారు. ఎంత బతిమాలినా విడిపించలేదు, ఎంత ఏడుస్తూ ఉన్నా విడిపించలేదు. ఆ గెస్ట్ హౌస్ లో పడేసి కాళ్ళ చేతులు కట్టేసిన పరిస్థితులను అట్లే గెస్ట్ హౌస్ లో పడదోసేశారు. పడదోసి అట్లే ఆ యొక్క కాళ్ళు చేతులు విడిపించి గెస్ట్ హౌస్ లో పడదోసి తలుపులు మూసేసి మీరు పాటికి మీరు బయటకు వచ్చారు, పట్టణానికి వెళ్ళారు, అక్కడ మద్యపానములు బిర్యానీలు అన్ని తీసుకున్నారు, చాలా సంతోషంగా వస్తూ ఉన్నారు గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మాయిని ఎట్లయినా సరే
వాళ్ళు అనుభవించాలని చెప్పి ఎట్లయినా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి ఆ గెస్ట్ హౌస్ కి అడవి దగ్గరకు వస్తూ ఉన్నారు. బాగా మధ్యపాలం ప్రాంతం అన్ని తీసుకుని వస్తున్నారు. వచ్చారు, లోపలికి వచ్చారు. గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి బయట నుంచి చూస్తూ ఉంటే ఆ గెస్ట్ హౌస్ బయటంతా అట్లే, లోపలంతా ఏదో భయంకరమైన అగ్ని మండుతున్నదిగా చూశారు. ఏంటి లోపల ఏదో అగ్నిగా మండుతుంది, ఏది ఈ అమ్మాయి ఏదైనా చేసేసిందో ఏంటో, కాల్చి పడేసిందో ఏంటో అని చెప్పి అట్లే వెళ్ళి లోపల వెళ్ళారు. లోపల వెళ్ళి కిటికీలో నుంచి చూస్తున్నారు, ఏం జరిగింది ఏం జరిగిందో కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మోకరించి ప్రార్థిస్తుంది, మోకరించి ప్రార్థిస్తుంది, ప్రభువా ఈ పరిస్థితుల్లో నుండి నన్ను కాపాడయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు ఆ అమ్మాయి చుట్టూ బలమైన అగ్ని మండుతూ ఉంది. హల్లెలూయా, బలమైన అగ్ని మండుతుంది, పరలోకపు మహిమ మండుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించే అమ్మాయికి అగ్ని కనబడడం లేదు, ప్రార్థించే అమ్మాయికి అగ్నిశక్తిని చూడడం లేదు, కానీ బయట ఉన్న ఈ వ్యక్తులు యవనస్తులు చూస్తూ ఉన్నారు. అయ్యో ఈ అమ్మాయి చుట్టూ ఏంటి ఇంత అగ్ని మండుతుంది, ఏంటి ఈ అమ్మాయి ప్రార్థిస్తుంది, ఏంటి ఈ అమ్మాయి చెబుతూ ఉంది కదా యేసు యేసు అని చెప్పి, ఆ యేసే ఇంత గొప్ప దేవుడా అని చెప్పి వెంటనే తలుపులు తెరిచి అమ్మా మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర పడి ఏడ్చారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసావా? ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి ఆ యవనస్తులు ఆ యొక్క ఒంటరి అయిన అరణ్య ప్రదేశంలో గెస్ట్ హౌస్ లో పడద్రోసిన నా దేవుడు ఆ అమ్మాయితో ఉన్నాడు కాబట్టి, అగ్నిమయమైన దేవుడు ఆ అమ్మాయికి తోడై ఉన్నాడు కాబట్టి వారి మనోనేత్రాలు తెరిచాడు, వారిలో దైవ భయాన్ని ఏర్పరిచాడు. దేవుడంతా ఎంత భయంకరుడో వారి మనోనేత్రాలు చూసేటట్లు చేశాడు. ఆ భయం వారందరినీ ఆ చెల్లి యొక్క పాదాల దగ్గర పడి ఏడ్చేటట్లు చేసింది. యేసు ప్రభువు మేము నమ్ముతామమ్మా, ఇంత గొప్ప దేవుని మీరు ఆరాధిస్తున్నారని చెప్పి ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయిని విడిపించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే నెబుకాద్నెజర్ విషయంలో కూడా జరిగింది. ఎవరు నా చేత నుండి మిమ్మల్ని విడిపిస్తారో చూస్తానని చెప్పి విర్రవీగాడు గొప్ప రాజైన నెబుకాద్నెజర్. జరిగిన కార్యం ఏంటో తెలుసా? వారితో కూడా దేవాది దేవుడు సంచరించాడు, అగ్నిగుండములో దేవాది దేవుడు సంచరించాడు. అది ఎంత గొప్పగా ఎంత ఆశ్చర్యం ఉంటే తెలుసా? వారి వెంట్రుక కూడా కాలలేదు, వారు బంధకాలు తెగబడి ఉన్నాయి కానీ వారి వెంట్రుక కాలబడలేదు, వారి వస్త్రం కూడా కాలబడలేదు. అంత గొప్పగా వారిని మహిమగా వారిని కాపాడిన గొప్ప దేవుడు. ఇది చూసిన నెబుకాద్నెజర్ యొక్క హృదయమే పగిలిపోయింది, ఇంత గొప్ప దేవుడా వారి దేవుడు అని చెప్పి. వెంటనే ఆ తరువాత అంటున్నాడు, జీవము కలిగిన దేవుడి కుమారులారా రండి, మీరు పైకి రండి, మీరు ఆరాధించే దేవుడే పూజార్హుడు అని చెప్పి ఆ దేశమంతా చాటింపబడుతూ ఉన్నాడు. వీరు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటింపజేశాడు. అంతేకాదు, బానిసులుగా ఉన్న వీరిని ఆ దేశంలో గొప్ప అధికారులుగా దేవుడు మార్చే అంత గొప్ప స్థాయిని దేవుడిచ్చాడు. ఆ ప్రియజనమా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడకండి. మీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, మీ స్థితిగతులు ఏదైనా కావచ్చు, నాతో ఎవరు లేరే అని చెప్పి వేదన పడబాకు. నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ దుఃఖంలో, నీ పరిస్థితుల్లో నీకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడుగా నీకు తోడై ఉండే గొప్ప దేవుని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆయనే యేసు, యేసు, యేసు. ఆ మహా గొప్ప రక్షకుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతం జరిగేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా, అదే బబులోను దేశంలో నెబుకాద్నెజర్ రాజు యొక్క పరిపాలన కాలం ముగించబడిన తరువాత దర్యావేషు కాలం వచ్చింది. దర్యావేషు కాలంలో దానియేలు అనే ఒక గొప్ప సేవకుడు, దానియేలు అనే ఒక గొప్ప దేవునికి భయభక్తులుగా జీవించిన వ్యక్తి, ఏ పాపము చేయని వ్యక్తి, దేవునికి యథార్థంగా జీవించిన వ్యక్తి, దేవుని యొక్క నమ్మకం కలిగిన వ్యక్తి, ఆ యొక్క దేశంలో నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. ఆ యథార్థతను బట్టి దేవాది దేవుడు దానియేల్ని ఆ యొక్క దేశానికి ఒక గొప్ప అధిపతిగా మార్చాడు. ఎంత గొప్ప అధిపతిగా అంటే, బబులోను దేశంలోనే వారందరికి పైన 120 మంది పెద్దలను ఏర్పరిచాడు దర్యావేషు రాజు. ఆ 120 మంది పెద్దల్లో ముగ్గురిని ప్రధానంగా ఏర్పరిచాడు. ఆ ముగ్గురు ప్రధానుల్లో మహా గొప్ప ప్రధానుడుగా దేవుడు దానియేలుని ఏర్పరిచి నిర్ణయించాడు. హల్లెలూయా. అంత గొప్ప స్థాయిని దేవుడు దేశం కాని దేశంలో దానియేలుకి అంత గొప్ప స్థాయిని ఇచ్చాడు. ఇది ఆ దేశంలో ఉన్న, దానియేలుకు కింద ఉన్న ఏ ఒక్కరికి నచ్చలేదు. కారణం, దానియేలు యూదుడు, దానియేలు యూద దేశం వ్యక్తి.
బబులోను దేశంలో, అది దేశం కాని దేశంలో, అది మా దేశంలో ఒక యూదుడు ఒక బానిసగా చెరపట్టబడిన వ్యక్తి మాకు అధికారిగా ఉండడం ఏంటి, మా మీద ప్రధానిగా ఉండడం మాకు ఇష్టం లేదు, అతను ఏ విధంగా నన్ను పడగొట్టాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు దానియేలు గురించి బైబిల్లో చెప్పబడుతుంది, దానియేలు ఒక ఫైనాన్స్ మినిస్టర్, అంటే ఆర్థిక కార్యాలను ప్రతిదిన లెక్కలు సరిచేసి కరెక్ట్ గా చేయగలిగిన ఒక వ్యక్తి. అందుకే దర్యావేషు రాజు అంత స్థాయిని దానియేలుకి ఇచ్చాడు. నమ్మకమైన వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, దేవునికి భయభక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆ స్థాయిని ఇచ్చాడు. ఇది వీరికి నచ్చలేదు. కారణం ఫైనాన్స్ మినిస్టర్లో ఉన్న దానియేలు యథార్థంగా ఉన్నాడు కాబట్టి కింద స్థాయిలో ఏ ఒక్కరిని లంచాలు తీసుకోకుండా అడ్డుపరిచాడు, కింద స్థాయిలో ఉన్న ఏ ఒక్కరిని అన్యాయంగా సంపాదించకుండా అడ్డుపరిచాడు, యథార్థంగా ఉండాలని చెప్పి యథార్థతను ముందు చూపించాడు. అది కింద వారికి నచ్చలేదు, అది బబులోన్ దేశంలో ఉన్న ఈ అధికారులకు నచ్చలేదు. తద్వారా వీరందరూ కలిసి దానియేలుని ఎట్లయినా సరే ఏదో ఒక కార్యాన్ని చేసి అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. వెతుకుతున్నారు, వెతుకుతున్నారు, అతను ఏ చిన్న తప్పైనా వెతుకుతున్నారు, చిన్న తప్పైనా కనబెట్టలేకపోతున్నారు. నా ప్రియజనమా, కారణం దానియేలు దేవునికి యథార్థంగా జీవించిన వ్యక్తి, కారణం అతని చేతులు శుద్ధీకరింపబడిన చేతులు, కారణం అతని హృదయం శుద్ధీకరింపబడిన హృదయం, దేవునికి భయభక్తులుగా జీవించిన వ్యక్తి. అందుకే చిన్న తప్పు కూడా అతను చేయకుండా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాడు. అందుకే ఈ కింద ఉన్న అధికారులంతా ప్లాన్ చేశారు, ఎట్లా ఏం చేస్తే దానియేల్ని మనం చంపగలం, అతడు మన పైన అధికారుగా ఉన్నంత కాలం మన బతుకులు మారు, మన దేశానికి మనం ప్రధానంగా ఉండాలి, కానీ దేశం కానీ దేశం నుంచి వచ్చిన ఇతను ప్రధానంగా ఉండడం ఏంటి, ఇతను ఉండకూడదు, ఇతను ఎట్లయినా చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక కమిటీ పెట్టారు, అందరూ కలిసి ప్లాన్ చేస్తూ కమిటీ పెట్టారు. ఈ కమిటీలో అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓ వ్యక్తి అన్నాడు, దానియేల్ని మనం ఎంత వెతికిలాడినా ఒక తప్పు కూడా కనబెట్టలేం, కారణం అతడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, నమ్మకం, యథార్థత, న్యాయం అని చెప్తూ ఉంటాడు, లంచాలు తీసుకోడు, పాపము చేయడు, వ్యభిచారం లాంటి పాపలు అస్సలు చేయడు, ఎటువంటి చిన్న పాపం కూడా అతను చేయడంటే చేయడు, అంత యథార్థవంతుడు. కాబట్టి అతన్ని మనం వంగించాలంటే, అతన్ని మనం ఎట్లయినా చంపాలి అంటే ఒకే మార్గం ఉంది అని వెంటనే అందరూ అడిగారు, ఏం చేద్దామని చెప్పి మన బబులోను దేశంలో ఒక చట్టాన్ని ఏర్పరుద్దాం. దానియేలుకున్న ఒకే ఒక వీక్నెస్, దానియేలుకున్న ఒకే ఒక బలహీనత, రోజుకు 3 సార్లు ప్రార్థించే వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి ప్రార్థన అనేది ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని ఎట్లయినా సరే మనం పరద్రోయాలి అంటే, అతన్ని చంపాలంటే మనకున్న ఒకే అవకాశం, అతన్ని ప్రార్థన చేయకుండా చేయాలి. ప్రార్థన చేయకుండా ఏదైనా చేయగలం అని అన్నారు. వెంటనే ఒక చట్టాన్ని ఏర్పరుద్దాం, 30 రోజుల వరకు ఈ బబులోను దేశంలో ఏ మనిషికైనా ఏ కార్యం కావాలన్నా రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర వారి అవసరతను చెప్పకూడదు, వారి యొక్క కోరికలను ఎవరి దగ్గర చెప్పకూడదు, ఏ దేవుని దగ్గర చెప్పకూడదు, ఏ మానవుడి దగ్గర చెప్పకూడదు, ఇటువంటి చట్టాన్ని ఏర్పరుద్దాం అని చెప్పి వెంటనే ఈ కార్యాన్ని అధికారులంతా కలిసి రాజైన దర్యావేష్ దగ్గరికి వెళ్తున్నారు. రాజా, 30 రోజుల వరకు బబులోను దేశంలో ఏ మానవుడికి ఏం కావాలన్నా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి చెప్పకూడదు, రాజు దగ్గర మాత్రమే చెప్పాలి, ఇటువంటి చట్టాన్ని ఏర్పరచండి అని. వెంటనే రాజు అన్నాడు, ఇది ఇంత పెద్ద చట్టం కాదు, ఇవంతా వద్దు అని చెప్పి అన్నారు. కానీ ఈ మంత్రులు ఊరుకుంటారా, ఈ అధికారులు ఊరుకుంటారా, మీరు ఊరుకోలేదు. ఎట్లయినా దానియేలును చిక్కుల్లో పెట్టాలి, అతను చంపాలి, ఇదే వీళ్ళ యొక్క గోల్. ఈ గోల్ను నెరవేర్చుకోవడానికి రాజును ఒప్పింపజేశారు. ఈ దేశంలోని ప్రజలకు మీ శక్తి ఏంటో, మీ పవర్ ఏంటో వారు చూడాలి, మీకున్న ఆ అధికారం ఏంటో ప్రజలు చూడాలి, అది జరగాలంటే ఖచ్చితంగా ఈ చట్టం అమలుపరచాలి. ఒకవేళ ఈ చట్టానికి ఎవరైతే లోబడి లేదో వారిని సింహాల గుహలో త్రోయబడతారని చెప్పి ఒక చట్టాన్ని ఏర్పరచారని చెప్పి రాజును ఒప్పించి మరీ చట్టాన్ని ఏర్పరిచారు. రాజు చట్టానికి అంగీకరించేశాడు ఈ మంత్రుల యొక్క మాటల వల్ల. అయిపోయింది, చట్టం అమర్చబడిపోయింది, దేశమంతా ప్రకటింపబడుతుంది, అందరూ భయంతో వణుకుతున్నారు. కారణం రాజు ఏర్పరిచిన చట్టం. రాజు చట్టానికి ఎవరైనా మీరినట్లయితే ప్రతి ఒక్కరిని సింహాల గుహలో త్రోయబడతారు, చచ్చిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాణ భయం చేత ఎవరు ప్రార్థన చేయడం మానేశారు. దేశమే ప్రార్థన చేయడం మానేశారు. దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితికి ఎదురయ్యింది. కానీ మీరు గమనించారంటే బైబుల్లో ఎంత అద్భుతంగా ఉందంటే, దానియేలున్నాడే మన దానియేలు, దేవుణ్ణే ఆరాధించిన వ్యక్తి, దేవుణ్ణే ఆశ్రయించిన వ్యక్తి, దేవుణ్ణే నమ్ముకునే వ్యక్తి, దేవుని విడుస్తాడా, విడవడు. అతడు యథాప్రకారంగా తన మేడగదికి వెళ్ళాడు, తలుపులన్నీ తెరిచాడు, తలుపులన్నీ తెరిచే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. సాధారణంగా ఎవరైనా రహస్యంగా ప్రార్థన చేయాలనుకున్నా తలుపులన్నీ మూసి ప్రార్థన చేస్తారు.
కానీ దానియేలు ఎంత గొప్ప విశ్వాసుడో, ఎంత దేవునికి యథార్థంగా భయభక్తులుగా నమ్మకంగా జీవించిన వ్యక్తో ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. తలుపులన్నీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని కార్యాలు ఉన్నా, నన్ను ఎవరు ఏమి చేయలేరన్న నిరీక్షణ ధైర్యం దానియేలుకు ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఎప్పుడెప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడా అని వెయిట్ చేస్తున్నారే ఈ అధికారులు. వెంటనే దానియేలును మోకాలుతో ఉన్న వ్యక్తిని అట్లే తీసుకువెళ్ళి రాజైన దర్యావేషు ముందు పెట్టారు. రాజా, మీ ఆజ్ఞాతను మీరేడు కాబట్టి ఇతని సింహాలు గుహలో తోసే తీరాలి అంటున్నారు. రాజైన దర్యావేషుకు దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ చట్టం ఉంది, రాజ్య చట్టం ఉంది, ఏం చేయగలం? చట్టం ఉంది కాబట్టి, ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి సింహాల గుహలో త్రోయడానికి అనుమతించాడు. వెంటనే భటులంతా వస్తున్నారు, దానియేలును తీసుకువెళ్తున్నారు. సింహాల గుహలోకి త్రోసేసి రాత్రి పెద్ద రాత్రి పెట్టేసి అందరూ రాత్రంతా పండగ చేసుకుంటున్నారు. లోపల పడదోసేసాం దానియేల్ని, ఇక పైన దానియేలు చిన్నబడం అయిపోయి ఉంటుంది. ఎప్పుడు పడదోసామో దానియేల జీవితం మరుక్షణమే అయిపోయి ఉంటుంది. ఎముకలు కూడా మిగలవు. లోపల ఉన్నది బలమైన సింహాలు, భయంకరమైన సింహాలు. ఆ సింహాలు దానియేలు ఖచ్చితంగా చీల్చి చెండాడు ఉంటాయి. ఎముకలు కూడా మిగలవని చెప్పి ఇప్పుడు సైనికులు అంతా బయటకు వచ్చేస్తున్నారు. పెద్ద రాయి పెట్టేశారు. ఇప్పుడు అధికారులంతా రాత్రంతా మహా గొప్ప నాట్యాల చేత, మహా గొప్ప ఆర్భాటాల చేత అందరూ నాట్యాలు చేసి గంతులు వేస్తున్నారు రాత్రంతా. ఎందుకు? దానియేలు సింహాల గుహలో వేసేసాం, అయిపోయింది. దానియేలు చరిత్ర ముగించబడింది. మనకు అడ్డుగా ఉన్న వ్యక్తి యొక్క చరిత్ర ముగించబడింది. మనం చంపాలనుకున్న వ్యక్తిని చంపేశాం అని చెప్పి వీళ్ళు బాగా నాట్యాలు చేస్తూ బాగా ఆర్భాటం చేసుకుంటూ ఉన్నారు. లోపల త్రోయబడ్డాడే దానియేలు, లోపల త్రోయబడ్డాడే నేను అనుకుంటున్నాను, ఊహించి చూశాను. లోపల త్రోయబడిన దానియేలుకు ఎప్పుడైతే త్రోయబడ్డాడో సింహాలంతా ఒక్కసారిగా దానియేలు పైన అట్లే విరుచుకుపడడానికి అట్లే వచ్చుంటాయి. ఆ క్షణంలో నా దేవుని యొక్క మహిమ కలిగిన హస్తం అక్కడ తాకబడింది. జరిగిన కార్యం ఏంటో తెలుసా? సింహాల నోటిని నా దేవుడు కట్టిపడేశాడు. దానియేలుకు ముందుగా నిలబడి ఉన్నాడు దేవాది దేవుడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇతడు నా కుమారుడు, అతను నన్ను ఆశ్రయించిన వ్యక్తి. ఇతను చంపడానికో అతని పైన చేయి వేయడానికి కూడా అధికారం లేదని చెప్పి దేవుడు ఆ సింహాలతో మాట్లాడుతున్నప్పుడు సింహాలంతా వణికిపోతున్నాయి. ఏంటి దేవా, ఒక సాధారణమైన వ్యక్తి కోసం మీరొచ్చారేంటి దేవా అని చెప్పి వెంటనే దేవుడు అన్నాడు, సాధారణమైన వ్యక్తి కాదు, ఈ లోకంలో ఎవరైనా కావచ్చు, నన్ను ఆశ్రయించిన ఎవరైనా కావచ్చు, వారి కోసం నేను దిగి వస్తాను, వారిని రక్షించడానికి నేనే వస్తానని చెప్పి మహిమ కలిగిన దేవుడు దానియేలుకు ముందుగా నిలబడ్డాడు. వెంటనే సింహాలంతా అంటున్నాయి, ప్రభువా, చేతికి వచ్చిన దాన్ని నోటికి అందకుండా చేస్తున్నావేంటి ప్రభువా అని. వెంటనే నా దేవుడు అన్నాడు, ఈ రాత్రి వరకు ఓపికతో ఉండండి, తెల్లవారుతో మీకు అనేకులు బిర్యానీగా మీకు ఇస్తాను, ఒక్క దానియేలును మీరు విడిచిపెట్టండి, తెల్లవారుతో అనేకులు మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. వెంటనే రాత్రంతా మేము ఏం చేయమంటారయ్యా అని అడిగాయి ఈ సింహాలంతా. వెంటనే దానియేలుతో కూడా దేవుని ఆరాధించు అని చెప్పాయి. వెంటనే దేవుని యొక్క పాదాల దగ్గర దానియేలు ప్రార్థన చేయడం, స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించాడు. విచిత్రం ఏంటో తెలుసా? బయట ఎవరు ప్రార్థన చేయకూడదని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు సింహాల గుహలో దానియేలు రాత్రంతా ఆల్నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఏ చట్టాలు లేవు లోపల. ఎంత సంతోషంగా ఆరాధిస్తున్నాడు, మహిమగా ఆరాధిస్తున్నాడు లోపల. బయట ఇక్కడ సేవకులు, అధికారులు దానియేలును చంపాలని చూసిన వాళ్ళంతా ఆర్భాటాలతో నాట్యాలు చేస్తూ ఉన్నారు. దానియేలు చచ్చిపోయాడని జరిగిన కార్యం మనందరికీ తెలుసు. తెల్లవారు కూడా కాలేదు. దర్యావేషు రాజుకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అయ్యో, దేవునికి యథార్థమైన వ్యక్తి దానియేలు, అతన్ని పోయి సింహాల గుహలో తోసి వేయబడ్డాడే అని వేదనతో పరిగెడుతూ ఉన్నాడు. వెళ్ళి ఆ సింహాల గుహలో దగ్గరికి వెళ్ళి అట్లే చెప్తున్నాడు, దేవుని నమ్మిన, దేవుని విశ్వాసం వచ్చిన, దేవునే ఆధారపడి ఉన్న దానియేలు నువ్వు జీవంతో ఉన్నావు కదా అని అన్నాడు. వెంటనే దానియేలు అన్నాడు, రాజా, ఐఎమ్ సేఫ్, నాకు ఎటువంటి కార్యం లేదు, దేవుడు నన్ను మహిమగా కాచి కాపాడని చెప్పి మహిమగా సాక్ష్యం ఇస్తున్నాడు. వెంటనే సైనికులు రప్పించాడు, రాత్రిని బయటికి తీసిపించాడు, లోపల ఉన్న దానియేలు బయటికి తీసుకు రప్పించేశాడు. బయట ఉన్న అధికారుల్ని, దానియేలు చంపాలని చూసిన ప్రతి ఒక్క అధికారిని లోపల వేయబడ్డారు. బైబిల్లో చెప్పబడుతుంది, ఈ అధికారులంతా లోపల వేయబడుతుండగానే సింహాలు వారిని అట్లే చీల్చి చెండాడి అట్లే తిరిగేశాయని చెప్పి. కానీ దానియేలుకో తన వెంట్రుక కూడా కింద పడలేదు. ప్రియ
సహోదరి సహోదరుడా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. సింహాల గుహలో కూడా దానియేలు కాచి కాపాడిన అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని పోరాటాలు ఎదురైనా నిన్ను కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా, కాదయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. నిశ్చయముగా అదే దేవుడు షద్రాక్ మేషాక్ అభిజ్ఞతో కూడా సంచరించిన అదే దేవుడు ఈరోజు మీతో కూడా సంచరిస్తూ ఉన్నాడు. దానియేలుతో కూడా సింహాల గుహలో ఉన్న అదే దేవుడు మీతో కూడా ఉన్నాడు. వారి చేతి నుండి రక్షించిన దేవుడు ఈరోజు మీ శత్రు సైన్యం చేతి నుండి మిమ్మల్ని రక్షించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, అవమానాలుంటాయి, సింహాల గుహలు మనకు ఉన్నాయి, మనకు అగ్నిగుండాలు ఉన్నాయి. భయపడకండి, వాటి మధ్యలో వాటిలో కూడా మనతో సంచరించే దేవుడు మనకున్నాడు, భయపడకండి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, సదాకాలము నేను మీతో ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమ పరచగలరా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సదాకాలము మనతో ఉండే గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన వైపు కనులెత్తి ప్రార్థన చేద్దామా. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా దేవ యేసు క్రీస్తు నామంలో షద్రాక్ మేషాక్ అభిజ్ఞాన్ని కాచి కాపాడిన దైవం, అగ్ని గుండములు వారితో కూడా సంచరించిన దైవం, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో సంచరించునుగాక, వారి యొక్క పరిస్థితుల నుండి వారిని విడిపించునుగాక. ఏ నెబుకద్నెజర్ నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించి వారెవరో నేను చూస్తానని చెప్పి వైరోగ్యంగా మాట్లాడారు అదే వ్యక్తులే వారితో కూడా జీవం కలిగిన దేవుడు ఉన్నాడనేది చూచినట్లుగా, గొప్ప అద్భుతాన్ని ప్రజలు చూసినట్లుగా గొప్ప కార్యాలు ఈరోజు జరుగుడుగా కానీ ప్రార్థిస్తున్నాను. దానియేలుతో ఉన్న దైవం, సింహాల గుహలో కూడా తోడై ఉన్న దైవం, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తోడయ్యండి, మీరు తోడయ్యండి, వారిని విడిపించి గణపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరా, ప్రతిరోజు ఇదే సమయం మిస్ కాకండి. దేవుని నామం మహిమపడుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.